వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సార్ ఈ కథలు వినండి మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో వచ్చేసి నాగలక్ష్మి గారు చేసుకున్న అక్షత్రీయ పూజ అండి పది రకాల మంగళహారతులతో కాసులతో అష్టోత్తర పూజ క్షత్రతీయ పూజ చేసుకున్నారో ఎలా చేసుకున్నారో చూద్దాం తను వచ్చేసి ఇలా నవధాన్యాల హారతి లక్ష్మీదేవి ఫోటో పెట్టారు పచ్చల హారతి సువర్ణహారతి ఇలా పది రకాల హారతులతో తను తృతీయ పూజ చేసుకున్నారండి మంచి ఆలోచన అసలు ఇది ఎంత బాగా కనిపిస్తుందో చూడండి పగడాల హారతి పువ్వుల హారతి కాసుల హారతి చాలా బాగుంది మంచి ఐడియా అండి పూర్ణహారతి అలాగే అమ్మవారికి కాసులతో నష్టోత్తర పూజ కూడా చేసుకున్నారు కుంకుమ ఆర్చన కూడా చేశారంట అమ్మవారికి అలాగే తను తెచ్చుకున్న వెండి కాయిన్ కూడా పెట్టుకున్నారు పూజలో ఇలా చక్కగా పది రకాల హారతులతో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి పది రకాల హారతులతో తను అక్షయతృతీయ పూజ చేసుకున్నారు మనం ఈరోజు ఎంత బాగా పూజ చేసుకోవటం అంత మంచి జరుగుతుందండి కానీ చాలా ఓపికతో ఇవన్నీ అరేంజ్ చేసుకున్నా చూడండి ఇంకా అమ్మవారి చుట్టూ కూడా గోమితక చక్రాలు తామర గింజలు గవ్వలు గాజులు గురువింద గింజలు అన్నీ కూడా చిన్న చిన్న వెండి గిన్నెలో రెండు కాసులు ఎంత బాగా పెట్టుకున్నారు అరేంజ్ కూడా అరేంజ్ కూడా చేసుకోవడం కష్టం అండి ఇన్ని ఐటమ్స్ హారతులు అయితే చాలా బాగున్నాయి స్వర్ణహారతి చూడండి కుంభహారతి ముత్యాల హారతి పగడాల హారతి పువ్వుల హారతి కాసుల హారతి కర్పూర్ణ హారతి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగున్నాయి అసలు చూడడానికి కూడా హారతులు అన్నీ కూడా కర్పూర హారతి ఇవన్నీ కూడా అరేంజ్ చేయడానికి చాలా టైం పడుతుంది అసలు చాలా బాగా చేసుకున్నారండి అక్షయ తృతీయ పూజ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను నాగలక్ష్మి గారు చాలా థ్యాంక్స్ అండి మాకు ఇలాంటి వీడియో ఫొటోస్ పంపించినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సరే కథలు వినండి